నమస్తే దోస్తులు, ఇవాళ డ్రై ఫ్రూట్స్ తో సునుండలు చేద్దాం. ఎట్లా చేయాలో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడుర్రి. ముదుగాల పొయ్యి మీద కడాయి పెట్టి వేడిగాంగానే మినప్పప్పు వేసి అట్లా చూపించినట్టు బాగా వేగించుకోవాలి. ఇక అట్లా ఎర్రగా కాగానే పొయ్యి బంద్ చేసి జర చల్లబడనియాలి. చల్లబడ్డాక మిక్సీ జార్లో వేసి జర్ర రవ్వ రవ్వ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇక అదే మిక్సీ జార్లో బెల్లం వేసుకోవాలి. మినప్పప్పు ఎంత వేసినామో బెల్లం కూడా గంతే వేసుకోవాలి. మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. ఇక చూపించినట్టు గట్లయితుంది పౌడర్. ఇప్పుడు ఇక డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి, అంటే కాజు, కిస్మిస్, బాదం, పిస్తా, వాల్నట్, కజ్జూర్ అన్నీ వేయించి మిక్సీకి పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఈ ఆల్టీ ముచ్చట ఏంటంటే మినపప్పులో మంచి ఐరన్ ఉంటుంది, అది ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. పిల్లలకి, వర్కౌట్ చేసేటోళ్ళకి చాలా మంచిది. మొత్తం పొడి ఇక పెద్ద గిన్నెలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక గోరెచ్చగా వేడి చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి గుమ్మరించుకోకుండా జర్రంతా పోసుకుంటా కలుపుకోవాలి. చేయితోటి మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక అట్లా ముద్ద చేయనీకి వస్తే నెయ్యి వేసుడు ఆపి లడ్డూలు చేసుడు షురూ చేయాలి. ఈడ చూపించినట్టు అట్లా చేయితోటి ఒత్తుకుంటా మెల్లగా గుండ్రంగా లడ్డు షేప్లోకి తీసుకురావాలి. లడ్డూలు అట్లా చిన్నగానే చేసుకోవచ్చు, జర పెద్దగా కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు. పొడి మొత్తం అట్లా లడ్డూలు చేసుకుంటే గంతే సునుండలు తయారు. మీరు బియ్యం అరవకుండా మీ పిల్లలకు చేసి పెట్టరు. డ్రై ఫ్రూట్స్లో ఫైబరు, ప్రోటీను, మినరల్స్ అన్నీ ఉంటాయి. వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేయర్రి. ఇంకిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.